నమస్కారం అండి, నేను డాక్టర్ మావ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం మనకి జీవితంలో ప్రతినిత్యం ఎదురయ్యేటటువంటి ఒక కామన్ విషయం గురించి మాట్లాడదాం, అదే కోపం. సో మంచి కోపం అంటే ఏంటి, చెడ్డ కోపం అంటే ఏంటి, ఈ విషయం గురించి వాళ్ళు మనం మాట్లాడదాం. కోపం చెడ్డది కదా, మంచి కోపం ఎట్లా అవుతుంది అని చెప్పేసేది మీకు అనుమానం రావచ్చు. సో మంచి కోపం అదే, అందుకే నేను వీడియో చేస్తున్నా. మంచి కోపం ఏమిటి, చెడ్డ కోపం ఏమిటి, అసలు కోపం మంచిదా? ఎందుకంటే కోపం అనగానే అది ఒక నెగిటివ్గా కనోటేషన్ మనకి మన కల్చర్లో కానీ ప్రపంచం అంతా కూడా ఉంది కదా. కోపం అనేది ఒక ఎమోషన్ మాత్రమే, అది మానవులకి కామన్గా, మానవులకే కాదు జంతువులకు కూడా కామన్గా ఉన్నటువంటి ఒక ఎమోషన్ అది. మరి ప్రకృతి అది చెడ్డదైతే ఎందుకు పెట్టింది అనేటువంటిది అవసరం రావచ్చు. అది మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి మెకానిజం. ఒక జంతువుని కాన్స్టెంట్గా ఎవరిని అటాక్ చేస్తున్నప్పుడు అది తనకి తాను కాపాడుకోవడానికి దాని కోపం రాకపోతే అది అగ్రెసివ్గా బిహేవ్ చేయదు. అప్పుడు ఎదుటి జంతువు తన్ని, ఈ జంతువుని అటాక్ చేసి దీన్ని చంపి తినేటటువంటి రిస్క్ ఉన్నది కదా. ఇప్పుడు మీరు యూట్యూబ్లో వీడియోలు, ఫేస్బుక్లో వీడియోలు చూడవచ్చు మీరు చాలాసార్లు. ఒక సింహం ఒక అడవి దున్ననో ఏదైనా అటాక్ చేసింది అనుకోండి, ఏనుగును జిరాఫీను అటాక్ చేసింది అనుకోండి, ముందు పారిపోయే ప్రయత్నం చేయకుండా వెనక్కి తిరిగి అది ఫైటింగ్ ఎప్పుడు చేస్తుందో సింహమైనా సరే వెనక్కి పోవాల్సిందే. ఆ బిహేవియర్ దానికి లేకపోతే ఆ సింహం దాన్ని చంపి తినేయచ్చు కదా. సో ఇది మనకి మనల్ని కాపాడటానికి ప్రకృతి మనకు పెట్టినటువంటి ఒక డిఫెన్సివ్ మెకానిజం. కానీ మనుషులకి అన్నీ ఎక్కువే కదా. సో ఇది ఏమైంది, మనుషులకి ఇది ఎక్కువైపోయి తన తాను ప్రొటెక్ట్ చేసుకుంటే కాకుండా మిగతా వాళ్ళని హాని చేసేటటువంటి స్టేజ్కి, మిగతా వాళ్ళని హాని చేయటమే కాదు దాని ద్వారా తనను తాను హాని చేసుకునేటటువంటి స్టేజ్కి వచ్చింది. మిగతా వాళ్ళని తిట్టి మిగతా వాళ్ళని కొట్టి అది జంతు ప్రవర్తన అనుకోవచ్చు. కానీ దానివల్ల మనమే దెబ్బతింటున్నాం కదా, మనకే హాని జరుగుతున్నప్పుడు జంతు ప్రవర్తన కాదు అది, అది తన తాను హాని చేసుకునేటటువంటిది జంతు ప్రవర్తన కంటే హీనమైనటువంటిది బేసికలీ. సో ఇది ఒక ఎమోషన్ మాత్రమే, దీనిలో మంచి లేదు చెడు లేదు, మనని ప్రొటెక్ట్ చేయడానికి ప్రకృతి పెట్టింది మాత్రమే. కానీ చాలాసార్లు అది చెడ్డగా ఎప్పుడు మారుతుంది అని ఇప్పుడు మనం చెప్పుకుంటాం. సో మంచి కోపానికి ఒక లక్షణం ఉంది, కోపం వచ్చిన తర్వాత మనకి ఒక రకమైనటువంటి ఒక కలత, లేకపోతే గిల్ట్ అంటారు ఇంగ్లీష్లో, దానికి పర్ఫెక్ట్ తెలుగులో ట్రాన్స్లేషన్ చెప్పలేకపోయినా నేను కలత అని చెప్పవచ్చు, లేకపోతే తప్పు చేసామన్నటువంటి ఒక ఫీలింగ్ కలగవచ్చు. అలాంటి కలిగిందంటే మనకు వచ్చిన కోపం మంచి కోపమే, ఎందుకు వెంటనే మనం చేసిన తప్పు అని మనకు తెలుస్తుంది కాబట్టి. సో ఇది మంచి కోపం యొక్క లక్షణం. సో అసలు కోపాలు ఎన్ని రకాలు అని మనం మాట్లాడితే, ఒకటి మైల్డ్ కోపం. ఆ మైల్డ్ కోపాన్ని తెలివిగా ఎలా మాట్లాడతాం, వ్యంగ్యంగా మాట్లాడతారు. సో ఎదుటి వాళ్ళు తిట్టే ధైర్యం లేక మన్ని లేకపోతే తిట్టడం అంత మంచిది కాదు అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో దాన్ని టోన్ డౌన్ చేసి ఒక వ్యంగ్యంగా మాట్లాడటం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. కాస్త తెలివైన వాళ్ళకి అది ఒక జీవితంలో ఒక లక్షణం అయిపోతుంది, ఎప్పుడూ వ్యంగ్యంగానే మాట్లాడతారు. ఎందుకంటే వంకరగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఈ వంకరగా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం అనేది అది ఒక తెలివి అనుకుంటారు, దాన్ని ఒక ఆర్ట్ ఫామ్ కింద మార్చారు. ఇది నిరంతరం మాట్లాడి వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది బేసిక్గా. అది ఒక రకమైనటువంటి నిరంతర కోపం అది. సో రెండవది అఫ్ కోర్స్ ఇక తనలో దాచుకోలేడు, వచ్చినల్లా గట్టిగా మాట్లాడి అరుస్తాడు, లేకపోతే కొడతాడు, తిడతాడు, ఇవి అగ్రెసివ్. మూడవది మంచి కోపం, ఎస్సర్టివ్ కోపం. ఆ కోపం ఎలా వస్తుంది, అది ఆ కోపాన్ని కన్స్ట్రక్టివ్గా వాడుకొని దానిలో సొల్యూషన్ వెతుక్కోవడం అనేది అది మంచి రకమైన కోపం. ఈ మధ్యనంటే ఒక నెల రోజులు కూడా కాలేదు, ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు మనం చూసాం, దానిలో ఒక వార్త చూసాం. ఒక కానిస్టేబుల్ అతన్ని తన సీఏ తెలుగు అతను, అతన తెలంగాణలో అతను, అతని ఖమ్మంలో అనుకుంటా నాకు సరిగ్గా ఎగ్జాక్ట్ గుర్తులేదు, అతని సుపీరియర్ ఆఫీసర్ అంటే ఒక సీఏ అతన్ని ఇన్సల్ట్ చేశాడు, ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అన్నాడట. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అన్నందుకు ఇతనికి కోపం వచ్చి ఉద్యోగాన్ని నుంచి లీవ్ తీసుకుని ఐపీఎస్ ప్రిపేర్ అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. సో ఆ ఎవరినైతే ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అన్నాడో ఇప్పుడు ఈ సీఏకి బాస్ కింద అయ్యి ఐపీఎస్ ఆఫీసర్ తిరిగి వచ్చాడు. అదేంటి, అసర్టివ్ కోపం. కోపాన్ని అతను ఆ మాట అన్నందుకు తినే కోపం తెచ్చుకుని దాన్ని సదుద్దేశంతో దాన్ని ఎలాగ మనం మార్చుకోవాలనేటువంటిది అది కన్స్ట్రక్టివ్ కోపం. దాన్ని ఏమంటారు సైకాలజీ సైకియాట్రిక్ లాంగ్వేజ్లో, అసర్టివ్ యాంగర్ అంటారు. మూడవది ఇదంతా బాగానే ఉంది,
కోపం వస్తే మరి నాకు తెలిస్తే కదండి ఇవన్నీ తెలిసేది. అది ప్రాబ్లం బేసిక్లీ. కోపం వచ్చినప్పుడు సడన్గా మనం ట్రిగ్గర్ అయిపోతాం. ఏదో ఒక ఫస్ట్ ట్రిగ్గర్ ఉంటుంది, అంటే ఒక ఈవెంట్ ఉంది, ఎదుటి వాళ్ళన్న మాట మనం చూసేదో ఏదో ఒక ట్రిగ్గర్ అంటూ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే కోపం వస్తుంది, ఆ కోపం ఇమ్మీడియట్గా అది శరీరంలోకి వచ్చేస్తుంది. సో మనసులో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కోపం శరీరం మీదకి వచ్చేస్తుంది. శరీరం వచ్చేసరికి బాడీలో హార్ట్ రేట్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, కోపం దాని ఫస్ట్ అలాగ స్టార్ట్ అవుతుంది. తర్వాత బాడీ అన్కంట్రోలబుల్గా అయిపోతుంది, బాడీ మీద కంట్రోల్ పోతుంది, ఊగిపోతుంటారు. తర్వాత ఇంకా అది ఇంకా కనుక పెరిగిపోతుంది అనుకోండి, బేసికలీ మాట్లాడే దాంట్లో మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో దాంట్లో ఫోర్స్ పెరుగుతుంది, గట్టిగా బిగ్గరగా మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి ఎడిటివ్ కెపాసిటీ మైండ్లో ఉంటుంది చూసారు, అది పోతుంది. ఇంక ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఫైనల్గా ఇంకా రేజ్ అంటారు, కోపం తర్వాత స్టేజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కళ్ళు తిరగటం మొదలవుతుంది, కొంతమంది స్పృహ కోల్పోతారు. ఎక్కువ శాతం ఆడవాళ్ళు అయితే ఏడవడం మొదలు పెడతారు, అంటే ఎమోషన్ కంట్రోల్ కావట్లేదు వాళ్ళు. సో ఏడవడం మొదలెడతారు. మగాళ్ళు అయితే ఇక వైలెన్స్ చూపిస్తారు, అంటే కొట్టడం, ఫిజికల్గా కొట్టడం, అగ్రెసివ్ బిహేవియర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇవి వేరియస్ డిగ్రీస్ ఆఫ్ యాంగర్. సో ఒకటి మనం తెలుసుకోవాలి, కోపం ఫస్ట్ దానికి ఒక ఈవెంటో ట్రిగ్గరో ఒక మాట ఉంటుంది, అది మైండ్లో బయలుదేరుతుంది, శరీరం మీదకి వస్తుంది. సో మైండ్లో ఉన్న కోపం శరీరం మీదకి వస్తుంది అనేటటువంటి క్లియర్ డిఫరెన్సియేషన్ మనకు తెలిస్తే, అక్కడ రెండింటిని డిటాచ్ చేసినట్లయితే మనకి శరీరం దానికి ఎలా మేనేజ్మెంట్లో తర్వాత మీకు చెప్తాను బేసికలీ. సో మనం చేయాల్సిందల్లా మైండ్లో ఉన్న కోపం శరీరానికి పోతుంది అన్నటువంటి మనం నోటీస్ చేసినట్లయితే మనం చాలా చాలా మనకి మనం సాయం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇది మంచి కోపం గురించి మాత్రం. చెడు కోపం అంటే ఏమిటి? ఒకసారి కోపం వచ్చి తగ్గిపోయిన తర్వాత మనం చేసిన పనుల వల్ల తీవ్రమైనటువంటి కలత చేంజ్ చేసి అవతల ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటారు. మనం చేసిన పనులకి అది డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను చాలా తప్పు అని చేశాను అని చెప్పేసి సెల్ఫ్ తనకు తాను హాని చేసుకునే విధంగా పోతుంటారు. కొంతమందికి ఏంటి, నిరంతరం కోపంగానే ఉంటారు. ఇది చాలా కామన్. ఇది మనం మీరు ప్రతి మూడు ఫ్యామిలీల్లో ఒక ఫ్యామిలీ ఖచ్చితంగా ఒకళ్ళు ఇలాంటి వాళ్ళని మీరు చూస్తారు. కొంతమంది ఎప్పుడూ కోపంగానే ఉంటారు, ఎప్పుడూ వ్యంగ్యంగానే మారుతుంటారు, ఎప్పుడు తిడుతూనే ఉంటారు. కామన్గా భార్యను భర్తను తిడుతూ ఉంటారు, పిల్లల్ని తిడుతూ ఉంటారు. ఎక్కువ భార్యను తిడతారు, ఎందుకు లోకువ బయటికి వెళ్ళి తిడితే వాళ్ళు ఊరుకోరు కదా, భార్య తప్పించి పారిపోలేదు కాబట్టి. ఈ రోజుల్లో అయితే వాళ్ళకి వేరే మార్గాలు ఉన్నాయి. పూర్వకాలం అయితే పాపం జీవితాంతం భరించేవాడు భార్యలు ఇట్లాంటి భర్తల్ని. సో ప్యాసివ్ అగ్రెసివ్ ఉంటారు వాళ్ళని. ఫస్ట్ మాటలు అన్నస్తారు, కొంతమంది మాటలు అనలేక దాన్ని తను తను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ దాన్ని అంటే మాట్లాడడు, కానీ మనం ఏం చెప్తే దానికి వాదనలు, ఏం చెప్పినా దానికి ఒక వాదన అన్నమాట. సో అది కూడా కోపం కింద లెక్క. అంటే మా కోపం వచ్చి నేను మాట అంటే మొత్తం పాడవుతోందని మాట మాట్లాడకుండా అది ఒక ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్ అంటారు. నిజం చెప్పాలంటే గాంధీ మహాత్ముడు చేసింది అదే. సో నేను నీ మీద నా కోపం వచ్చింది, నేను నీతో నేను కోఆపరేట్ చేయను, నేను ట్యాక్సులు కట్టను అన్నాడు ఆయన. అది దేశం అంతా అలాగే చేశాం. ఇది చాలా ప్రతి ఇంట్లో ప్రతినిత్యం జరిగేదే బేసికలీ. అంటే ఏంటి, ఫస్ట్ కోపం తిడతారు, కొంతమంది కొడతారు, కొంతమంది మాట్లాడరు, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడతారు, కొంతమంది ఏంటి మనం ఏం చెప్పినా అది మాట ఆ పని మాత్రం చెయ్యరు చెయ్యరు కదా. ప్రతిదానికి వాదనలు, ప్రతిరోజు ప్రతిదానికి వాదన. సో ఇది ఆర్గ్యుమెంటేటివ్ బిహేవియర్ అంటారు. సో ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్లో మూడు రకాలు ఉన్నాయి. ప్రతి నిత్యం వ్యంగ్యంగా మాట్లాడటం, ఏమి చేసినా దానికి రెసిస్టెన్స్ చూపించడం, మనకి ఎడ్డం అంటే తెడ్డం అంటారు తెలుగు చూసారా, ప్రతిదానికి ఎడ్డం అంటే తెడ్డమే. మూడోది ఏంటి, కంటిన్యూస్గా వాదనలు. సో ఇది మా రిఫైన్డ్ యాంగర్ అన్నమాట, కోపంలో కొంచెం రిఫైన్డ్గా చూసేది. కోపం వల్ల మన జీవితంలో హాని జరుగుతోంది అని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఈ మధ్యన పుస్తకం చదువుతుంటే తెలిసింది. ఆ పుస్తకం చదివాను నేను. ఏం చదివాను, దానిలో ఏం రాశాడంటే అతను ఒక గొప్ప సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ప్రపంచంలో ఆల్మోస్ట్ 10-15 దేశాల్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఎంతో సంపాదించినటువంటి మామూలు పంజాబ్లో మన ఇండియాలో పెద్ద చదువు కూడా లేకుండా 12వ క్లాస్ చదివి ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయి అట్లా పెద్ద సాఫ్ట్వేర్ జాయింట్ అయిన అతను. నేను చెప్పాడంటే ఉద్యోగస్తుల్లో వాళ్ళ బాస్ చూసేది పనితనం ఒకటి అనుకుంటారు మీ అందరూ, కానీ ఇంటర్పర్సన్ అంటే అతను తన తోటి ఉద్యోగులతో ఎట్లా ఉంటున్నాడు, అతను స్నేహభావంతో ఉంటున్నాడా, కంటిన్యూస్ కొట్లాట్లు గొడవలతో ఉంటున్నాడా అనేటటువంటిది ఇంకా ముఖ్యము అని చెప్పాడు. సో మనము మన తోటి ఉద్యోగులతోటి మనం స్నేహభావంగా ఉంటున్నామా, అట్లీస్ట్ స్నేహభావంగా మాట్లాడుతున్నామా, కంటిన్యూస్గా గొడవలు లేకుండా మన ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నామా,
ప్రాబ్లమ్ సాల్వింగే కదా మనకు ఉద్యోగాలు అంటే. ప్రాబ్లమ్ సాల్వింగ్ కన్ఫరంటేషన్ లేకుండా, ఎదుటి వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా చాకచక్యంగా మనం సాల్వ్ చేస్తున్నామా అనేటటువంటి ముఖ్యం ఉద్యోగస్తులకి. సో కొంతమందికి ఈ స్కిల్ ఉండదు. కంటిన్యూస్గా మన పై వాళ్ళతోటి, మన కింద వాళ్ళతో కంటిన్యూస్గా మనకి వాదోపవాదాలు, గొడవలు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయా? రెండవది, ఇంట్లో కానీ బయట కానీ ప్రతి చిన్న విషయానికి మనకు తీవ్రంగా కోపం వస్తుంది. సో దాని ట్రిగ్గర్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇట్లాంటిది ఉండొచ్చు, నిరంతరం మనకి కోపమే, కోపిష్టి అంటారు చూసారు. ఈ మూడు రకాలు ఉంటే ఇది మామూలు కోపం కాదు, ఇది చెడ్డ కోపం. చెడ్డ కోపం లక్షణాలు ఏంటి? మన ఉద్యోగాల్లో, ఇంటి బయట కంటిన్యూస్గా మనకి పనులు జరగట్ల, ప్రతి పని మనం అరిస్తేనే జరుగుతున్నాయి. మన పై వాళ్ళతో గొడవలు, కింద వాళ్ళతో గొడవలు, అంత కంటిన్యూస్గా మనకి ఫ్రిక్షన్ నడుస్తుంది. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి, చాలా చిన్న చిన్న విషయాలు చూస్తే మనకి తీవ్రమైనటువంటి కోపం వచ్చేస్తుంది, అన్కంట్రోలబుల్ కోపం వచ్చేస్తుంది. ఇలా చూస్తే ఏమైంది మీకు, ఇంటా బయట నిరంతరం మన కోపమే. ఈ మూడు లక్షణాలు ఉంటే అది మామూలు కోపం కాదు. సో దానికి ఏదో మామూలుగా ఉండేటటువంటి దానికంటే ఎక్కువగా ఉంది, దానికి మనం మెడిసిన్స్ తీసుకోవాలి, డాక్టర్ని కలవాలి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. బేసికల్లీ ఈ మాట ఎందుకు చెప్పారంటే, నేను నిరంతరంగా కోపంగా ఉండటం, కోపిష్టి అంటారు చూసారు, అంటే ఎప్పుడు ఆ పర్సనాలిటీయే కోపిష్టి పర్సనాలిటీ. వాడు కోపం తప్ప ఇంకోటి మనం చూడడం, ఎప్పుడో మూడ్లో ఏదో అవసరం ఉంటే మంచిగా మాట్లాడతాడు తప్ప ఎప్పుడు కోపంగానే ఉంటాడు. ప్రతి చిన్న దానికి అరుపులు, ఆ అరుపులు లేకపోతే నేను చెప్పినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడటం, లేకపోతే మరి ఎడ్డు అంటే తిడ్డం అనడం, ఇట్లాంటివి మామూలు బిహేవియర్ కాదు. అది ఒక రకమైన మానసిక రుగ్మత, ఒక రకమైనటువంటి ఐదు జబ్బులు ఉన్నాయి మానసిక జబ్బులు. వీటిలన్నింటిలో కోపం భాగంగా వస్తుంది. ఒకటి నిరంతర భయం, లేకపోతే నిరంతర దుఃఖం, దాని డిప్రెషన్, యాంగ్జైటీ అంటారు. నిరంతర భయము దుఃఖము ఉండొచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి సైకియాట్రిక్ పర్సనాలిటీ, దాని బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే పిచ్చ, పూర్తి పిచ్చి కాదు, పూర్తి మంచి కాదు, మధ్యలో మధ్యస్థంగా ఉంటాడు, బోర్డర్ లైన్గా ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు నిజానికి ఉద్యోగస్తులుగా ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, బాగానే ఉద్యోగాలు బాగానే చేస్తుంటే ఏదో జీవితం బాగానే నడిచిపోతుంటుంది. వాళ్ళకి ఒక్కొక్కసారి సక్సెస్ఫుల్గా అవుతారు, ఎందుకంటే వాళ్ళ అరుపులు భరించలేక ఉద్యోగస్తులు పనిచేస్తారు. ఈ ఎందుకులే కోపిస్తున్నాడు అని చెప్పేసి ఇంట్లో కూడా సరే ఆయన వదిలేసి ఆయన మాటలు వింటే పోలని ఉంటారు. సో అది సక్సెస్ అనుకుంటాం మనం. ఇది యాక్చువల్గా ఒక రకమైనటువంటి మానసిక రుగ్మత, దాన్ని బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. మూడోది, ఇంతకంటే తీవ్రమైనటువంటి డిసరప్టివ్ మూడ్ అంటే ఏమిటి, ఇవి పూర్తి పిచ్చి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంటారు. డిసరప్టివ్ మూడ్ రెగ్యులేషన్ డిజార్డర్ అంటే అది డిసరప్ట్ అవుతుంది, ఆ మూడ్ రెగ్యులేట్ చేసుకోలేక వాళ్ళకి వాళ్ళ జీవితం కోపం యొక్క అవుట్ బర్స్ ఎక్కువైపోయి ఈ వైలెన్స్ పెరిగిపోవటం వల్ల వాళ్ళకి డిసరప్టివ్ మూడ్ బిహేవియర్ డిజార్డర్ అంటారు. ఇంకోటి ఏమిటి, అపోజిషనల్ డిఫైంట్ డిజార్డర్. ఏం చెప్పినా ఎడ్డు అంటే తిడ్డం అనడం, మనం చెప్పిన పని చేయకపోవటం పిల్లలలో ఎక్కువగా చూస్తుంటాం. పిల్లల్లో కోపం అనేది ఉండకూడదు, పిల్లల కోపం వచ్చే వయసు కాదు. వాళ్ళకి కోపం రావటం పర్సనాలిటీ ఈగో రావాలి, అది ఫామ్ కాని వయస్సులో పిల్లలు కంటిన్యూస్గా మనం చెప్పింది చేయట్లేదు అన్న బిహేవియర్ చూపిస్తున్నారంటే అది నార్మల్ బిహేవియర్ కాదు, మనం పిల్లల డాక్టర్ని, సైకియాట్రిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఫైనల్గా ఒకటి ఉంది, ఏంటి, ఎక్స్ప్లోజివ్ ఇంటర్మీడియంట్ డిజార్డర్ అంటే మధ్య మధ్యలో ఒక సినిమాలో అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. అంటే మన కమెడీగా ఉన్న రోజుల్లో సునీల్ ఒక సినిమాలో కామెడీ చేశాడు, మాట్లాడుతూ సడన్గా కోపం వస్తుంది, ఏం మాట్లాడుతుండో అతనికి తెలియదు, అది ఇంటర్మీడియంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అంటాడు. అది ఎవరినో చూసుంటాడు అందుకే అతను అలా చేశాడు. దీనివల్ల చాలా డ్యామేజ్ వస్తుంది, వీళ్ళ వల్ల కొన్ని జరగరాని పనులు జరిగితే జైల్లో కూడా పోతారు. సో ఇట్లాంటి కోపం వల్ల, అన్కంట్రోల్ కోపం వల్ల అనరాని మాటలు అనడమే కాకుండా వైలెన్స్ కూడా చేసినట్లయితే అది ఒక రకమైనటువంటి పిచ్చి వాళ్ళు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు మామూలు వాళ్ళుగా చూడకూడదు. వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే తప్ప వాళ్ళు మామూలు మనుషులుగా వారు మారరు. ఇది వీళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు కోపం నేను చెప్పాను చెప్పి కొంచెం ఒక్కొక్కసారి హద్దులు దాటుతోంది అన్నప్పుడు మనం ఎలాంటి చిట్కాల వల్ల మనం కోపాన్ని మనం తగ్గించుకోవచ్చు అన్నటువంటి చెప్పి దీన్ని నేను ముగిస్తాను. మనకి సుమతి శతకంలో ప్రతి వాళ్ళు చిన్న క్లాసులు చదివే ఉంటారు కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖంబే నరకమండ్రు, తథ్యము సుమతి ఇది తథ్యము అంటున్నాడు ఆయన, సుమతి శతకం చెప్పిన ఆయన. సో ఇది అందరికీ తెలిసిన విషయమే బేసికల్లీ. సో మనని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం అనుకున్నాం కోపం అనేది మనసులో వస్తుంది ఒక ట్రిగ్గర్ తర్వాత, అది ట్రిగ్గర్ తర్వాత ఇమీడియట్గా వచ్చేయచ్చు, ఆగచ్చు, అది మనం కంట్రోల్ చేయలేము. ఎప్పుడు ఎప్పుడేమవుతుంది మనకు తెలియదు, కానీ మనసులో ఉన్నటువంటి శరీరంలోకి వస్తున్నప్పుడు మాత్రము
మనం దాన్ని శరీరంలోకి శరీరంలో మూవ్మెంట్స్, మనం గట్టిగా మాట్లాడటం, చేతులు ఎట్లట్లా ఊపియడం, ఊగిపోవడం, అవన్నీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నా పక్కన ఉంటే దాన్ని పట్టుకోవడమో కూర్చోవడమో చేసినట్లయితే ఫస్ట్ బాడీ కామ్ అవుతుంది. బాడీ కామ్ అయిన తర్వాత మైండ్ని, మైండ్ మనకి కంట్రోల్లో లేదు కదా, అప్పుడు మైండ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయి. ఫస్ట్ బాడీ కంట్రోల్ చేయండి, మాట మాట్లాడవద్దు, మాటలు మాట్లాడటం మానేసేయండి. ఎదుటివాడు ఏమంటున్నాడు అనేది కొంచెం సరిగ్గా వినొద్దు, ఎందుకంటే వాడన్న ప్రతి మాటకి మన కోపం ఇంకా పెరిగిపోతుంది. ఎదుటివాడి మాట పట్టించుకోవద్దు, మాట మాట్లాడద్దు, పూర్తిగా జిప్పు చేసేయండి పదాలు, మాట మాట్లాడకండి, శరీరాన్ని కంట్రోల్ చేసుకోండి, ఒక చోట కామ్గా కూర్చోండి, లేదా ఇద్దరినా పట్టుకుని నుంచోండి, మాట్లాడద్దు. నెక్స్ట్ చెప్పినట్టుగా మాట మాట్లాడకపోతే సగం పోతాయి. మనం ఏం మాట మాట్లాడాల్సి వచ్చినా మనకి ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి. సో నెక్స్ట్ ఎప్పుడు మనం మాట్లాడే మాటలు కోపాన్ని జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి, ఈ కోపాన్ని జాగ్రత్తగా మనం ఎలా వాడుకోవాలి, నువ్వు ఇలా చేసావు అని చెప్పడం కంటే నువ్వు చేసిన పని వల్ల నాకు కోపం వచ్చింది, నువ్వు చేసిన పని వల్ల నేను చాలా బాధపడ్డాను, నేను హర్టెడ్ అంటారు. అది బ్రహ్మానందం గారు జోకులాగా చేసినా చాలామంది అది కరెక్ట్ అనుకుని నా ఫోన్లో ఐ హర్టెడ్ అంటారు. అది అలవాటు అయిపోయింది వాళ్ళు పాపం, అది కరెక్ట్ కానీ కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా నువ్వు చేసిన పని వల్ల నాకు కోపం వచ్చింది, నేను బాధపడ్డాను చెప్పడం వల్ల మనం దాన్ని ఆ ఫోకస్ వాళ్ళ నుంచి తీసేయటం, వాళ్ళ కోపం తగ్గుతుంది, వాళ్ళు మాట్లాడటం వాళ్ళు తగ్గిస్తారు బేసికలీ. కాస్త దీన్ని జోకులాగా మార్చవచ్చు, మాట ఎదుటి వాటి మీద దెబ్బ తగ్గుతుంది బేసికలీ. ఇది కూడా మన వల్ల కావట్లేదు, ఇవే మనలో కాకపోతే అక్కడిని సైలెంట్గా వెళ్ళిపోవడం అనేది ముఖ్యం. మనం అనే మాట వల్ల మాత్రమే ఎదుటివాడి వల్ల డ్యామేజ్ జరుగుతుంది. సో మాట మాట్లాడకపోవడం, శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటం మొదటిది. మనం మాటలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం, శరీరం మన కంట్రోల్ లేదైనప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం. ఇవేవి మన వల్ల కాటల్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిపోయాం చూసామా, వెళ్ళి డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే ఇది కోపం కంట్రోల్ కానప్పుడు దాన్ని ఎలా చేయాలంటానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందరికి మందులు అవసరం లేకపోవచ్చు, బట్ ఏమి చేయాలనేటువంటి రకరకాల పద్ధతులు ఉంటాయి. దాని ద్వారా జీవికాండం అసలు పూర్తిగా కంట్రోల్ కావట్లా, మన జీవితం మన ఈ కోపం వల్ల దెబ్బతింటోంది, మన ఉద్యోగం దెబ్బతింటోంది, భార్యాపిల్లలతో మన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నప్పుడు టాబ్లెట్లు తీసుకున్నా కూడా దీనివల్ల తప్పు లేదు. మన జీవితం సుఖమయం సంతోషమయం అవ్వటానికి టాబ్లెట్లు తీసుకున్నా తప్పు లేదు, తీసుకునే అవసరం ఉన్నది అని చెప్తున్నా. సో ఇదండి ఈ వీడియో తప్పకుండా మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పంచుకోండి, దీన్ని లైక్ చేయండి. కరెక్ట్ ఇదంతా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, ఇదేదో ఉపన్యాసం కాదు, ఇది ఏదో ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ఉపన్యాసం కూడా. ఇదంతా పూర్తిగా సైకియాట్రీ అండ్ సైకాలజీ పరంగా నేను మాట్లాడుతున్నాను.